హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. మాకైతే ఇక్కడ ఎండలు అయితే కుమ్మేస్తున్నాయి అనమాట, మామూలుగా లేవు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే మాకైతే ఒక ఫంక్షన్ తగిలింది, ఆ ఫంక్షన్కి అయితే వెళ్తూ ఉన్నాం. ఇదైతే విజయవాడ వారధి అనమాట, వారధి మీద నుంచి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి మేమందరం కలిపి ఒక టాటా మ్యాజిక్ ఉంటుంది కదా, ఆ వ్యాన్లో అయితే అందరం కలిసి వెళ్తున్నామనమాట. చాలా లాంగ్ టైంలో అయితే అందరం మళ్ళీ మీట్ అయ్యామండి. ఇంకా ఏదైనా అకేషన్స్ ఉంటేనే కదా మనందరం కూడా మీట్ అవుతూ ఉంటాం, రిలేటివ్స్ అందరం కూడా. లేకపోతే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇది వచ్చేసి పల్లెటూరులో పెద్దవాళ్ళు అయితే కూర్చుని ముచ్చట్లు అయి పెడుతూ ఉంటారు కదా, అదైతే నాకు బాగా నచ్చిందని చెప్పి నేనైతే ఇలా వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఫంక్షన్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఏం ఫంక్షన్ జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ డెకరేషన్ చూడంగానే అయితే అర్థమైపోయి ఉంటుందండి. ఇప్పుడు చూసారు కదా డెకరేషన్ చూడంగానే, శ్రీమంతం ఫంక్షన్ అనమాట. ఇప్పుడైతే మనం శ్రీమంతం ఫంక్షన్కి అయితే వచ్చేసామండి. ఇంకా శ్రీమంతం అంటే పూలు, పళ్ళు, గాజులు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు కదా, ఇంకా అమ్మాయికి అవన్నీ కూడా ఇక్కడ ప్లేట్స్ పెట్టి ప్లేట్స్లో అయితే రెడీ చేస్తూ ఉన్నారండి. జాకెట్ ముక్కలు, ఇంకా పళ్ళు, ఇంకా స్వీటు, హాటు, ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి పెడుతూ ఉంటారు కదా, అవన్నీ కూడా మా వాళ్ళందరూ కూడా పెడుతూ ఉన్నారండి ప్లేట్లో. ఇంకా ఫంక్షన్ టైం అవుతుందని అందరూ కూడా రెడీ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ వచ్చేసి చీర, గాజులు, పూలు, పళ్ళు ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టారు. తర్వాత ఇక్కడ వచ్చేసి గోరుమెట్లు అయితే చేపించారండి అత్త. ఆ గోరుమెట్లన్నీ కలిపి ఒక ప్లేట్లో పెడుతున్నారు. అలాగే పెద్ద సైజు లడ్డు కూడా ఒక చేపించారనమాట, అది కూడా పెడుతూ ఉన్నారు. అలాగే సలిమిడి అనేది శ్రీమంతానికి కంపల్సరీ పెడుతూ ఉంటారు కదా, సలిమిడిని అయితే 5 ముద్దలు అయితే చేసి పెడుతూ ఉంటారండి. మాకైతే ఇట్లా 5 ముద్దలు చేసి పెద్ద ప్లేట్లు అయితే పెడుతూ ఉన్నారండి. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇంకా మిగతా వాళ్ళు కూడా అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇంకా పూలు కూడా అయితే రెడీ చేసి ఇక్కడ పెట్టేశారు ప్లేట్లో. ఇంకా ఫంక్షన్ రెడీ అవడానికి టైం పడుతుందని చెప్పి ఈలోపు ముందుగా ఇవన్నీ కూడా రెడీ చేశారండి, గాజులు, స్వీటు, హాటు. ఈలోపు పాప అయితే వచ్చేసింది, శ్రీమంతం ఫంక్షన్ పాప. ఈ పాపకేనండి శ్రీమంతం ఫంక్షన్. నాకు మరదలు అవుతుంది, మా మేనత్త కూతురు అనమాట. కా పెళ్ళి వీడియోస్ చూశారు కదండి, ఆ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇప్పుడు ఆ పాపకైతే ఇప్పుడు శ్రీమంతం ఫంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడైతే పెద్దవాళ్ళు అయితే పాపను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారండి. ఎందుకంటే ముందుగా పెద్దవాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడితే చలవ అని చెప్పి ఇలా వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ముందుగా అయితే పెద్దవాళ్ళతో అయితే తీసుకొచ్చి ఇలా కూర్చోలు అయితే కూర్చోబెడతా ఉంటారనమాట. కాలా అమ్మమ్మ గారు అయితే తీసుకొచ్చి మా మరదలను అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టారండి. తర్వాత వాళ్ళ పద్ధతి ప్రకారం ముందుగా అయితే అమ్మాయి వాళ్ళ అత్తగారికి చీర పెట్టి తాంబూలం అది ఇచ్చి నోట్లో కొంచెం సలిమిడి పెట్టి తర్వాత అమ్మాయికి అయితే చేస్తారంట. ఇప్పుడైతే తలగా చేస్తుంది, ముందుగా వాళ్ళ అత్తగారికి అయితే చేస్తూ ఉన్నారండి. వాళ్ళ అత్తగారికి అయిపోయిన తర్వాత వాళ్ళ కోడలకి అయితే చేస్తారంట, వాళ్ళ పద్ధతి ప్రకారం అట్లాగే చేస్తున్నారు. మీకు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఒక్కొక్కరు పద్ధతి ఒక్కొక్కలాగా ఉంటుంది, వాళ్ళ పద్ధతి ప్రకారం అయితే ఇలా ఉందన్నమాట. తర్వాత దీపారాధన అది అంతా కూడా వెలిగించి అమ్మాయి వాళ్ళు అయితే చీర అవి పెడుతున్నారండి, గాజులు, పువ్వులు, తాంబూలం, అలాగే కొబ్బరి బోండం. ఇలా అత్త మావయ్య వచ్చేసి అమ్మాయి వాళ్ళు అయితే పెడుతూ ఉన్నారనమాట చీరని. తర్వాత అత్త వాళ్ళ అత్తగారికి అయితే పెద్ద లడ్డు చేపించుకుని అయితే తీసుకొచ్చారండి. ఆ అత్త వాళ్ళ వాళ్ళ వెయ్యబరాలు అయితే తినాలని చెప్పి చెప్తూ ఉన్నారనమాట, ఆవిడే నేను తింటానని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడైతే అమ్మాయి అయితే రెడీ అయ్యి వచ్చేసిందండి. చిలకలు పెడతారు కదా శ్రీమంతానికి కంపల్సరీ, ఆ చిలకలు అయితే ఇప్పుడు ప్లేట్లో పెట్టి వాళ్ళు అయితే పెడుతూ ఉందన్నమాట. తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి ఇలా ఒళ్ళో సారీని అయితే పెడుతూ ఉన్నారండి. అమ్మాయి తరపున 5 అలాగే అబ్బాయి తరపున 5 వచ్చేసి ఇలా సారీని అయితే పెడుతూ ఉంటారనమాట. మా వైపు ముందుగా అమ్మవాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి అమ్మవాళ్ళ తరపున 5 పెడతారు. తర్వాత అబ్బాయి తరపున 5 అయితే ఇట్లా వచ్చి అందుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడైతే వాళ్ళు ఆడపడుచు కూడా అయితే అమ్మాయి ఒళ్ళు అయితే ఇలా పెడుతూ ఉందండి. ఇంకా మా వైపు అయితే ఇలా చేర్పిస్తారనమాట శ్రీమంతం ఫంక్షన్ అనేది. ఇంకా దానికి తగ్గట్టు ఇంకా సమ్మర్ సీజన్లో పల్లెటూరు అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా, కరెంట్ పోతూ ఉంటుంది కదండి. ఇంకా అట్లా చెమట పడితే వాళ్ళ మరదల పిల్లకి వాళ్ళ ఆడపడుచు అయితే ఇలా తుడుస్తూ ఉందండి. ఇంకా ఆ టైంలో మనకి ఎక్కువ గాలేదు కదా, చిరాచిరాగ్గా ఉంటుంది కదా ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇలా పవర్ పోతే. ఇంకా అలాగే ఆ టైంకి పవర్ పోయి మళ్ళీ వచ్చేసిందండి అదృష్టం కొద్దీ. ఇప్పుడైతే ఇంకా అందరూ కూడా ఇలా ఒళ్ళో సారీని అయితే పెట్టి ఫంక్షన్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు నేను కూడా వచ్చి పళ్ళవి పెట్టి అక్షింతలు అవన్నీ కూడా వేసి అయితే ఆశీర్వదిస్తూ ఉన్నానమాట. ఇంకా మిగతా అందరూ కూడా అలాగే ఆశీర్వదిస్తూ ఉన్నారండి. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉన్నారనమాట. ఇంకా చుట్టాలు ఎవరు వచ్చారు ఏంటి అనేది అందరినీ చూసుకోవాలి కదండి, ఇంకా అందరినీ అలా చూసుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడైతే మా చెల్లి అనమాట తను కూడా వచ్చి ఇంకా ఒళ్ళో సారీని అయితే పెడుతూ ఉందండి.
ఇలా మా శ్రీమంతం ఫంక్షన్ అయితే అనుకోకుండా అయితే ఇలా జరిగిందండి. ఎలా ఉందో ఏంటో అనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. కొత్తగా చూసేవాళ్ళు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మా తరపున అయితే 5 అయితే వచ్చేసి ఇలా సారీని అయితే పెట్టేసేసి అమ్మాయి వాళ్ళు అందుకున్నారనమాట. తర్వాత వాళ్ళ తరపున కూడా వచ్చేసి అందుకున్నారు. మాది అయిపోయిన తర్వాత ఇంకా మిగతా రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అయితే వచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నారండి. మేమైతే ఇంకా రూమ్లో ప్యాకింగ్ అయితే వచ్చేసి ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నామండి. మా అత్త కవర్లు అయితే ఇట్లా సెలబడి అయితే వేసి ప్యాకింగ్ అయితే చేస్తూ ఉందన్నమాట. ఇంకా బయట అయితే ఇట్లా ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఒక రూమ్లో ఫంక్షను, ఒక రూమ్లో అయితే ప్యాకింగ్, ఇంకా వేరే రూమ్లో అయితే అట్లా రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. కింద అయితే భోజనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సరే మళ్ళీ మేము కూడా ఒకసారి స్వీట్ పెట్టలేదు, పెడదామని చెప్పి మళ్ళీ మేము కూడా అయితే వచ్చేసాం అనమాట. ఇంకా నోట్లో అయితే స్వీట్ అయితే తినిపిస్తూ ఉన్నాం. ఫోటోగ్రాఫర్ వచ్చేసి తినేసిన తర్వాత మళ్ళీ పెట్టండి అన్నారు. ఇంకా అది కూడా నోట్లో నుండి ఒకసారి మళ్ళీ బయటకు తీసింది. ఇంకా అదే మళ్ళీ తినిపిస్తూ ఉన్నాను అనమాట. అది అలా నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. అలా తీసి అలా పెట్టేది ఇంకా అలా చెప్పేసరికి నవ్వుతూ ఉన్నామండి. ఇలా నేను, అమ్మ, మా మరదల పిల్ల అయితే ఇక్కడైతే ఇలా ఉన్నాం అనమాట. లోపలైతే ఇంకా ప్యాకింగ్ జరుగుతుంది కదా, ఇక్కడ వదిన ఆడపడుచులు ఉంటాయి కదండి, ముచ్చట్లు. వాళ్ళు అయితే ఇట్లా ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నారు. ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు అయితే సెలబడి అయితే పెట్టుకుంటూ ఉన్నారు. నేను వీడియో తీస్తున్నానని చెప్పి నేను తీయొద్దు అని చెప్పాను అంటూ ఉన్నారు. ఇక్కడ లోపలైతే ఇట్లా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే జరుగుతుంది. బాక్సెస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా మధ్యలో నేను కూడా కనిపించాలని ఇలా నన్ను కూడా అయితే వీడియో అయితే తీసానండి. ఇక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతుంది అనమాట. ఇంకా హడావిడి అయితే అయిపోయింది. తర్వాత లాస్ట్కి ఫోటోషూట్ అయితే జరుగుతుంది. పైన ఫోటోషూట్ జరుగుతుందని చెప్పి మేమైతే కిందకైతే వచ్చేసాం. భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అయితే నాకైతే బాగా నచ్చింది ముందుగా అరిటాకు అనమాట. అరిటాకుల భోజనం అంటే మనకి సిటీలో తక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా. నార్మల్గా అయితే పేపర్ ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదండి. అరిటాకుల భోజనం అయితే నాకు బాగా నచ్చింది అనమాట. అలాగే నాకు బాగా ఇష్టం అండి. ముందుగా అయితే గులాబ్ జామ్, వడ, అలాగే చక్కెర పొంగలి అయితే పెట్టేశారండి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయి అనమాట. వెజ్ బిర్యానీ, ఇంకా రైతా, పాలక్ పన్నీర్, అదే పన్నీర్ కర్రీ, ఇంకా దొండకాయ ఫ్రై, పప్పు ఇవన్నీ కలిపేసి ఒక పట్టు అయితే పట్టేసి ఇప్పుడు అయితే బయలుదేరి అయితే రిటర్న్ వచ్చేటప్పుడు అమ్మాయిని కూడా అయితే ఇంటికి తీసుకెళ్ళాలి కదండి. ఇప్పుడైతే అమ్మాయిని కూడా అయితే ఇంటికి అయితే తీసుకెళ్తూ ఉన్నాం అనమాట. అందరూ కూడా హాయ్ చెప్పి చెప్తూ ఉన్నారండి. ఇంకా వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.